టీడీపీ ఆఫీసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు మీడియాతో, లైవ్ చూద్దాం. కాంక్రీట్ వేశారా? ఒక రూపాయి ఖర్చు పెట్టారా? ఇవాళ 5 సంవత్సరాలు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సోమశిలా కందలేరు. ఆ 2 ప్రాజెక్టులు కూడా తెలుగుగంగ అంతర్భాగంగా ఆనాటి ఆ జిల్లా నాయకులందరూ కోరిక మేరకు 150 టీఎంసీలకి ఆ రోజు సోమశిలా కందలేరులో నీళ్లు నిలబెట్టడానికి ఆ మహానుభావుడు స్ఫూర్తినివ్వటం, దాని తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆ దిశగా పనిచేయటం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్లన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు సోమశిలలో నీళ్లు నిలబడితే వీళ్ళు రొమ్ములు ఇరుచుకుంటున్నారు. మీరు వచ్చి 4 నెలలుగాల మీరు ఇవాళ ఏ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు? ఏ కాలంలో ఉద్ధరించారు? నీరో చెట్టు కింద 5 సంవత్సరాల్లో 600 కోట్లు ఆ జిల్లాలో పనులు చేశాం. డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ కూడా 250 కోట్లు డబ్బులు ఇచ్చి ఆ కాలువలన్నీ కూడా చేయమన్నాం. కందలేరు లిఫ్టు దగ్గర దగ్గర 120 కోట్లతో ఆ నీళ్ళు ఎత్తిపోసే లిఫ్టును పెడితే కూడా ఆ రోజు మీరు అడ్డం పడ్డారు. దగ్గర దగ్గర నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీలో 400 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ మీరు అక్కడ జలయజ్ఞం ధనయజ్ఞం అని మాట్లాడుతున్నారు. ఆ మాటలో జలయజ్ఞం ధనయజ్ఞం కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఆ మాటలే మాట్లాడారు. మీ తండ్రి గారి హయాంలో 5 సంవత్సరాల 3 నెలల్లో జలయజ్ఞం ధనయజ్ఞం అనే మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి నోట వచ్చింది. అది కరెక్టే జలయజ్ఞం ధనయజ్ఞం, ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞం జరిగితే తర్వాత 4 సంవత్సరాల 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పనులన్నీ కూడా పక్కన పడేస్తే జీవో నెంబర్ 22 జీవో నెంబర్ 63 ఇవన్నీ కూడా ఇచ్చి మళ్ళీ ప్రాజెక్టులన్నీ కూడా పరిగెత్తించి ఫారెస్ట్ క్లియరెన్స్లన్నీ కూడా తెచ్చి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నిలబెడితే మీ అసమర్థత, మీ చేతకాంతనం. ఇవాళ కందలేరు ప్రాజెక్టులో 68 టీఎంసీలు పెట్టుకోవచ్చు. 68 టీఎంసీలు పెట్టుకునే పరిస్థితుల్లో ఇవాళ మీరు 25 టీఎంసీలు పెట్టారంటే దీన్ని బట్టి మీ పనితనం అర్థమవుతూ ఉంది. ఏ విధంగా మీరు వాటర్ మేనేజ్మెంట్ చేశారు? ఇవాళ బ్రహ్మాండంగా సోమశిలతో పాటు కందలేరులో కూడా నీళ్ళు నిలబెట్టుకోవాలి, ఎందుకంటే దగ్గర దగ్గర 567 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి. కృష్ణానది నీళ్లు 567 టీఎంసీలు 567 టీఎంసీలు వెళ్తే ఇవాళకి కూడా మీరు హంద్రీనివా కాలువల్లో 11 టీఎంసీలు పంపించారు. పోతిరెడ్డిపాళ్ళలో 128 టీఎంసీలు పంపించారు. సముద్రానికి అది మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్